ఉత్తరాంధ్ర ప్రాంతంలో పట్టకూటి కోసం దేశ విదేశాలకు వెళ్లే వలస కూలీల బ్రతుకు అగమ్య గోచరంగా మారుతోంది. విదేశం వెళ్లి పనిచేస్తే బ్రతుకులు బాగుపడతాయని, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయొచ్చని భావించి ఏజెంట్లు చెప్పే మాయ మాటలు నమ్మి ఎంతో మంది వలస కూలీలు మోసపోతున్నారు. పట్టకూటి కోసం వలస బాట పట్టిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన 20 మంది కార్మికులు సౌదీలో చిక్కుకున్నారు. జీతాలు చెల్లించకుండా అక్కడ ప్రైవేట్ కంపెనీ వీరిని మోసం చేయడంతో డబ్బులు కూడా లేక తిరిగి రాలేక ఇబ్బందులు పడ్డారు. సమస్యను స్థానిక నాయకులు, గ్రామస్తులు, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి 20 మంది కార్మికులలో 6 వీసా గడువు ఉండటంతో వెంటనే స్వదేశానికి తీసుకువచ్చారు. మిగతా 14 వీసా గడువు ముగియడంతో తిండి కూడా లేక అవస్థలు ఎదుర్కొన్నారు. దీనిపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారిని ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కలిసి వలస కూలీలు సౌదీలో పడుతున్న అవస్థలు వివరించడంతో కేంద్ర మంత్రి జయశంకర్ గారు సౌదీలోని రాయబార కార్యాలయం సహాయంతో వారందరినీ స్వస్థలాలకు తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర మంత్రివర్యులకు కార్మికుల కుటుంబాల తరఫున రామ్మోహన్ నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వదేశానికి తిరిగి వచ్చిన కూలీలు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి కృషికి ధన్యవాదాలు చెబుతూ సత్కరించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగావకాశాల కోసం, ఉపాధి కోసం వెళ్లే ముందు సంబంధిత పరిశ్రమ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడే బదులు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని, మీకోసం ఇక్కడ మీ కుటుంబాలు ఎదురు చూస్తుంటాయనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. అతను లేకపోతే రాకపోయింది చాలా హెల్ప్ చేశారు సార్. సౌదీ మేము ఇక్కడ నుంచి 2022 7:30 మేము సౌదీ అరేబియా వెళ్ళాము. దాన్ని అక్కడ పరిస్థితులు బట్టి మాకు భోజనాలకి జీతాలకి ఇబ్బంది పట్టి మరి రామ్మోహన్ సార్ ద్వారాగా మేము మరి మాట్లాడి ఢిల్లీ అని కథ వెళ్ళి మరి మాకు కంపిస్తూ మాట్లాడి మాకు నెల 5 మాకు సౌదరి నుంచి మా ఇండియాకి మందికి రప్పించాడు. మరి మేమందరం కలిసి ఈ రోజు మళ్ళీ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి వచ్చాము. ఆ భార్య పిల్లల్లో మాకు వెళ్ళి చూడాలని మీ దగ్గరకు వచ్చి శరణ వేడుకున్నాను. మంచి మనసు అందరూ కలిసి చేశారు కాబట్టి.